నువ్వు ఎవరిని ప్రేమించావో వాళ్ళనే మోసం చేశావు. నిన్ను ప్రేమించిన వాళ్ళకి ద్రోహం చేశావు. అలాంటి నిన్ను నేనెలా ప్రేమిస్తాను? నేను పుట్టబోయే బేబీకి బయోలాజికల్ ఫాదర్ని మాత్రమే. దానికి నీకు ఎంత కాంపెన్సేషన్ కావాలో అడుగు, అది పడేస్తాను. ఇక నీ దారి నీది, నా దారి నాది. డోంట్ డిస్టర్బ్ మీ. నమ్మించి ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు నవ్వకండి, మా కిట్టు బాగా ఫీల్ అవుతాడు. వాడికి అలాగే జరగాలి. వీడికి ఇప్పుడు బాగా బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు అల్లరి చేయడు. ఇంక లే బావా, క్లాస్ బెల్ మోగింది కదా. త్వరగా లెక్కలు రాయి బావా, వేరే మిస్ వస్తే తుడిచేస్తుంది. నేను రాయను. రాయకపోతే కొడుతుంది బావా. రాయి. కొడితే నేను ఎదురు తిరుగుతాను. అలా చేయకూడదు బావా, తప్పు. నీ నోట్బుక్కి లేవు, నేను రాస్తాను. నువ్వెవడివిరా నా నోట్స్ రాయడానికి? ఏరా కిట్టు, నీకు ఇంకా బుద్ధి రాలేదా? బన్నీ బావవై ఉండి ఇంత బ్యాడ్గా ఉన్నావేంట్రా? బన్నీని చూసి నేర్చుకో ప్లీజ్. మా బావనేమీ అనకండి. ఈ బన్నీగాడేం గొప్పోడు కాదు, వీడికి అమ్ముంది కానీ నానలేడు. బన్నీకి డాడున్నాడుగా. మా మామయ్య వీడి డాడీ కాదు, వీడి డాడెవడో వీడికే తెలీదు. ఏంటి బన్నీ, మీ డాడెవరో నీకు తెలీదా? వీడి డాడీ ఎప్పుడో చనిపోయాడు. వీడి మమ్మీ మా మామయ్యని రెండో పెళ్లి చేసుకుంది. అవునా బన్నీ, మీ డాడీ చనిపోయాడా? నీకిప్పుడున్న డాడీ మీ పెంపుడు డాడీయా? మా మామయ్య దయ వల్ల వీడు వీళ్ళ మమ్మీ బ్రతుకుతున్నారు. అలా అనకు బావా. అంటాన్రా, ఏం చేస్తావు? అలా అండం తప్పు బావా. ఏంట్రా తప్పు? నీ వల్లే నేను అక్కడ నీల్ డౌన్ చేశాను. నీ గురించి నేను మిస్కి చెప్పలేదు కదా బావా. కానీ నేను నీ గురించి అందరికీ చెప్తాను. ఫ్రెండ్స్, వీడు అనాథ, వీడికి డాడీ లేడు. మా మామయ్య వీడికి పెంపుడు నాన్న. వీడి మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. మా మమ్మీ నేను అనకు బావా. అంటాన్రా, ఒక్కసారి కాదు 10 సార్లు అంటాను. ఏం చేస్తావు? నా కోపం తెప్పించకు బావా. కోపం వస్తే ఏం చేస్తావు? కొడతావా? కొట్రా, కొట్టు. వద్దు బావా. మీ మమ్మీ రెండో పెళ్లి చేసుకుంది, మా మామయ్య నీ పెంపుడు నాన్న. అమ్మా, అమ్మో, రక్తం. బన్నీగాడు నా చేయికి దెబ్బ తగిలించాడు. అమ్మో, రక్తం. సారీ బావా, వెరీ సారీ. కావాలని చేయలేదు. ఇది చేయి చూపించు. పోరా. నువ్వు నా చేయికి దెబ్బ తగిలించావు, ఇంటికెళ్ళి మా అమ్మతో చెప్తాను. చెప్పద్దు బావా, ఇంట్లో చెప్తే గొడవ అవుతుంది, అందరూ డిస్టర్బ్ అవుతారు. చెప్తాన్రా, మా అమ్మతో నిన్ను కొట్టిస్తా. ప్లీజ్ బావా, నా మాట విను. ఆఫీస్ రూమ్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, నాతో రా, నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. ఏం వద్దు, నేను ఇలాగే ఇంటికి వెళ్తాను, నీ సంగతి చెప్తాను. అఖిల్కి కాళ్ళొచ్చిన సందర్భంగా అందరి నోళ్ళు తీపి చేస్తున్నావా వదిన? అవును దమయంతి, రాత్రికి మంచి విందు భోజనం కూడా ఉంది. స్వీట్ భోజనంతోనే సరిపెడతారా, లేకపోతే బహుమతులు ఏమైనా ఉన్నాయా?
రవ్వల నెక్లెస్ వజ్రాలు వడ్డాడం ఇస్తారే, తీసుకో బే తీసుకో. నాకంత ఆశ లేదులే అత్త, నీకుంటే అడిగి తీసుకో. నీకేం కావాలో చెప్పక నేనిస్తాను. అలా చెప్పక కిల్, ఇది సగవాస్త అడిగినా అడుగుతుంది. ఓయమ్మ ఆస్తులు నాకెందుకు, నన్ను ఇంట్లో ఉండనిచ్చారు, నా కొడుకుని చదివిస్తున్నారు, అంతే చాలు నాకు. ఇంట్లోకి పద, మీ సంగతి చెప్తాను. ప్లీజ్ బావా, అత్తతో చెప్పద్దు బావా. అందరితో చెప్తాను, ఈరోజు నువ్వు అయిపోయావు. బావా బన్ని, అను కీర్తి కిట్టు వచ్చేసారా? బాబాయికి కాళ్ళు వచ్చాయి చూడండి. నీకు కాళ్ళు వచ్చాయి బాబాయ్? నువ్వు నడుస్తున్నావా బాబాయ్? స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత హ్యాపీగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత సంతోషంగా ఉంది. ఏంటి బన్నీ అక్కడే ఆగిపోయావు, ఇలా రా. అప్పుడు నా కాలు రావడానికి నువ్వు చాలా పెద్ద రిస్క్ చేసావు, చూడు ఇప్పుడు నేను నడుస్తున్నాను. కంగ్రాట్స్ బాబాయ్. రేకిట్టు, నువ్వు కూడా మావయ్యకి కంగ్రాట్స్ చెప్పు. నా చేతికి దెబ్బ తగిలిందమ్మా. ఏంటి, నిన్ను బన్నీ కొట్టాడా? ఎందుకు? నేనేం చేయలేదమ్మా, ఊరికే కొట్టాడు. నా కొడుకుని ఎందుకు కొట్టావురా? అది నేను అడుగుతుంటే చెప్పవే. నా కొడుకు నీకంత అలసైపోయాడా? కాదత్తయ్య. బావని ఎందుకు కొట్టావు బన్నీ? అది వాడిని అన్నయ్య కొట్టలేను మమ్మీ. వాడు అబద్ధం చెప్తున్నాడు మమ్మీ. అమ్మో అమ్మో, మీరు పిల్లలా ఇంకేమైనానా? ముగ్గురు కలిసి నా కొడుకును ఒంటరివాణ్ణి చేసి చంపేద్దాం అనుకుంటున్నారా? అవే మాటలు దమయంతి, చిన్నపిల్లలు అనక గొడవ పడకుండా ఉంటారా? గొడవ పడితే దెబ్బ తగిలేలా కొట్టాలా అన్నయ్య? బన్నీ కొట్టలేదని చెప్తున్నారు కదా. కొట్టాడు అత్తయ్య. బన్నీ, కిట్టు నీ కొట్టావా లేదా చెప్పు. అది కొట్టన్నానమ్మా. చూసారా, కొట్టానని వాడే ఒప్పుకుంటున్నాడు. మేం గతి లేక వచ్చామని కదా ఇలా చేస్తున్నారు. మా ఆయనే ఉండుంటే నేను మాటలు పడేదన్నా? నా కొడుకు దెబ్బలు తినుండేవాడా? దమయంతి నువ్వు ఆపు. బన్నీ ఎందుకు కొట్టావు? అది డాడీ. ఇంకెందుకు, మేం మీ దగ్గర అడుగు తింటున్నాం కదా, అందుకే వాడు కలిసి అయిపోయాం. చెప్పు బన్నీ, కిట్టుని ఎందుకు కొట్టావు? చెప్తావా లేదా? వసుగారు, ఏంటి పన్ని, అసలేం జరిగింది? ఏం లేదు డాడీ, బావని ఊరికనే కొట్టాను. ఊరికే ఎందుకు కొట్టావు? కిట్టు జోలికి పోవద్దని నీకు చెప్పాను కదా. నా మాట అంటే నీకు లెక్కలేదా? చెప్పింది వినవా? మమ్మీ
వసుగారు ఏం చేస్తున్నారు? వసు, ఏంటిది చిన్న పిల్లాన్ని పట్టుకుని కొడతావా? నువ్వు లోపలికి వెళ్ళు బన్నీ. ఏంటో మా తలరాత, దేవుడు అన్ని కష్టాలు మాకే పెడుతున్నాడు. ఇది పిల్లల గొడవ దమయంతి, దీన్ని పెద్ద చేయకు. వాణ్ణి తీసుకెళ్లి కట్టుకొట్టు. పదరా, మీ నాన్నే ఉండుంటే మనకిన్ని కష్టాలే ఉండేవి కాదు. పద. అన్నయ్య ఏ తప్పు చేయలేదు మమ్మీ, నువ్వు అనవసరంగా కొట్టావు. అన్నయ్య చాలా బాధపడి ఉంటాడు పాపం. అన్నయ్య ఏంటి ఇలా వచ్చావు? నిన్ను మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అంత అయిపోయింది మమ్మీ, నా బిడ్డకి తండ్రి ఆదిత్య అని తెలిసిపోయింది. డివోర్స్ ఇచ్చేశాడు, నన్ను ఆ ఇంట్లోంచి గెంటేశారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళలేకపోయావా? వాడు కూడా చీట్ చేశాడు మమ్మీ, నన్ను వాడుకొని వదిలేశాడు. నాకు వాడికి ఏ సంబంధం లేదని తరిమేశాడు. కట్టుకున్న వాడిని కాదని పరాయి మగాడి వాడి వెంట పడితే ఇలాగే జరుగుతుంది. నీలాంటి దాన్ని ఎవ్వరు క్షమించరు. నువ్వు కూడా క్షమించావా మమ్మీ, నాకు వాళ్ళు మరణం కూడా ఇవ్వమన్నారు. అఖిల్ పేరుతో ఏ ఆస్తి లేదంట, అందరూ కాదంటే నేను ఎలా బతకాలి, ఏమైపోవాలి? ఇది నీ స్వయంకృత అపరాధమే, నీ చేతులారా చేసుకున్నావు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? తెలియక తప్పు చేశాను మమ్మీ. కాదు, అన్నీ తెలిసే తప్పు చేశావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళి చావు. కన్న తల్లిని కట్టుకున్న భర్తని మోసం చేసిన నీకు చావే సరైన శిక్ష. వెళ్ళ. అంతేనా మమ్మీ? అంతే. నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, ఆఖరికి నీ వల్ల నీకు కూడా ప్రయోజనం లేదు. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే బెటర్. అయితే నువ్వే చంపే మమ్మీ, నీ చేతులతో నువ్వే నా గొంతు పిసికి చంపే చంపే మమ్మీ చంపే చంపే. ఆపవే, నిన్ను చంపిన పాపం నాకెందుకు? నన్ను కన్న పాపం కూడా నీదే కదా. నేను ఇలా తయారవ్వటానికి కారణం నువ్వే కదా. నువ్వు తప్పు చేసి నేను చేశానంటున్నావా? నాతో తప్పు చేయించిందే నువ్వు, ఒకటి కాదు నాతో ఎన్నో తప్పులు చేయించావు. నాకు అక్కల మీద ఉన్న ప్రేమని ఆస్తి వైపు మళ్ళించావు. ఇంట్లో అందరితో కలిసి ఉండాలని చెప్పాల్సింది పోయి అందరిపై అధికారం చెలాయించమన్నావు. ఫ్యాక్టరీ కొనిపించి అఖిల్ ఆస్తిని నాశనం చేశావు. అఖిల్కి విడాకులు ఇవ్వమన్నావు. నా జీవితాన్ని నా సంసారాన్ని నాశనం చేశావు. నీ వల్లే అత్యాశకి పోయి నేను ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్వే నీతులు చెప్తున్నావు. నేను చెడ్డదాన్ని అయ్యానంటే అందుకు కారణం నువ్వే. అందుకే నువ్వే నన్ను చంపాయి.
ఈ చేతులతో చంపలేకపోతే ఇంత విషం పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంట్లో విషం లేదా? ఉరేసి చంపే లేదా కత్తితో నా గొంతు కోసే. నేను చేసిన తప్పులకు చావే నాకు సరైన శిక్ష అయితే, నన్ను తప్పుదారి పట్టించిన నీకు నన్ను చంపడమే శిక్ష. చంపే. ఎక్కువ ఆలోచించకు మమ్మీ, నన్ను నా కడుపులోని బిడ్డని ఇప్పుడే చంపే. నీ పాపాన్ని కడిగేసుకో. సారీ బేబీ, నువ్వన్నట్టు నువ్వు చేసిన తప్పులో నాకు భాగం ఉంది. చావాల్సి వస్తే నువ్వు నేను కలిసి చావాలి. అంతేకాని నీ కడుపులోని బిడ్డ ఏం పాపం చేసింది, అదెందుకు చావాలి? చావు తప్ప మనకి వేరే దారి లేదన్నా? ఉంది. ఎలాగో చెడ్డవాళ్ళమయ్యాం, ఇంకా చెడేదేముంది? చెడుగానే తేల్చుకుందాం. అఖిల్ నీకు భరణం ఎందుకు ఇవ్వడం నేను చూస్తాను. వాళ్ళని అంతా తేలిగ్గా వదిలిపెట్టను. నేను ట్రై చేశాను మమ్మీ, ఇప్పుడు మనం ఏం చేయలేం. నువ్వు ట్రై చేశావు, నేను కాదు కదా. ఇప్పుడు నేను ఆట ఆడతాను. ఎలా దారికి రారో నేను చూస్తాను. నిన్ను బ్రతికించుకుంటాను. థ్యాంక్ యూ మమ్మీ. కన్ను తల్లి అనిపించావు, థ్యాంక్ యూ. నువ్వు కూడా తల్లివి కాబోతున్నావు కదే, నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించావు, అందుకే నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎవడికో పుట్టిన బన్నీగాడే ఆ ఇంటి వారసుడైనప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డకు వారసత్వం, నీకు భరణం ఎందుకు రాదో నేను చూస్తాను. మీ మమ్మీ రెండో పెళ్లి చేసుకుంది, మా మావయ్య నీ పెంపుడు నాన్న. బన్నీ, అందరి ముందు అడిగితే చెప్పలేదు, ఇప్పుడు చెప్తావా? కిట్టును ఎందుకు కొట్టావు? ఊరికనే డాడీ, రీజన్ లేకుండా ఏ పని చేయవని నాకు తెలుసు. బన్నీ, నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను డాడీ. లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అది ఏం లేదు డాడీ. మనం ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా బన్నీ, నాతో కూడా చెప్పవా? నాతో నిజం చెప్పు బన్నీ. నా బన్నీ చెడ్డవాడు కాదని నా నమ్మకం. అకారణంగా నువ్వెవరిని కొట్టవు. నీకు గౌరవం ఉంటే నాతో నిజం చెప్పు బన్నీ, ప్లీజ్. నేను నిజంగానే కిట్టు బావని కొట్టాను డాడీ. అదే ఎందుకు కొట్టావని అడుగుతున్నాను. బావా మమ్మీని ఇన్సల్ట్ చేశాడు. నాకు మమ్మీ మాత్రమే ఉంది, డాడీ ఎవరో తెలీదు అని అన్నాడు. అప్పుడు బావ నన్ను అలా కామెంట్ చేసేసరికి నాకు కోపం వచ్చేసింది. బావను నెట్టేశాను, కింద పడ్డాడు, దెబ్బ తగిలింది. కిట్టు అలా ఎందుకు కామెంట్ చేశాడు? క్లాస్లో మిస్ నన్ను మెచ్చుకున్నారు, బావకది నచ్చలేదు, అందుకే అలా అన్నాడు. ఈ విషయం అందరి ముందు ఎలా చెప్తాను డాడీ? చెప్తే మమ్మీ బాధపడుతుంది కదా, అందుకనే చెప్పలేదు.
ఇంత చిన్న వయసులో ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు బన్నీ. మమ్మీ బాధపడితే నేను చూడలేను డాడీ. నిజం తెలియక మమ్మీ నేను తిట్టింది కొట్టింది. పర్వాలేదు డాడీ, మమ్మీయే కదా, నేనేం ఫీల్ అవ్వలేదు. నేను ఫీల్ అవుతున్నాను బన్నీ. మమ్మీ కోసం నువ్వు అందరితో మాటలు పడ్డావు. వెరీ సారీ. సారీ ఏమొద్దు డాడీ, తిట్టు బావును, ఇంకెప్పుడు అలా చేయొద్దని చెప్పండి.